రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కోపుల ఈశ్వర్. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు బిడ్డగా రైతుల సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. రైతులు సైతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు గొల్లపల్లి మండలాల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా వెల్గటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంతతో కలిసి మండలంలోని 31 మంది లబ్ధిదారులకు 31,03,596 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నూతన వధువరులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వెల్గటూరు గ్రామ శివారు ప్రాంతంలో గల వాగుపై సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చెక్ డ్యామ్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లపల్లి మండలంలోని లొత్తునూరు చిల్వకూడూరు గ్రామాల్లో చెక్ డ్యాంల నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు మంత్రి కొప్పుల. వెల్గటూరు గొల్లపల్లి మండలాల్లో నిర్మిస్తున్న ఈ చెక్ డ్యాంల ద్వారా 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మెయిన్ కెనాల్స్ కావచ్చు, లేదంటే బై కెనాల్స్ కావచ్చు, తర్వాత వాగుల మీద చెక్ డ్యామ్స్ కావచ్చు, విరివిగా నిర్మాణం చేయాలనేటువంటి నిర్ణయం మేరకు మరి కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణం జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 130,00,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఏర్పాటు జరిగింది. మరి గత 6 సంవత్సరాలకు ఇప్పటికి పోల్చినట్టయితే ఇది ఊహించినటువంటి మార్పు. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 30,00,000 ఎకరాలకు నీళ్ళు అందేటువంటి పరిస్థితి నుంచి 130,00,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితికి ఒక 6 సంవత్సరాల్లో రాగలిగింది అంటే ప్రభుత్వం యొక్క మరి కఠోరమైనటువంటి పట్టుదల, దీక్ష, మరి రైతుల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి చేరడం జరిగింది. అంతేకాకుండా రైతులు ప్రధానంగా ఉన్నటువంటి మరి రాష్ట్రం కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రైతులకు ఏ సమయంలో ఏం అవసరం ఉందో వాటిని తప్పకుండా చేయడం ద్వారానే మరి ఈ రాష్ట్రంలో ప్యాడి పెంచవచ్చు, అదేవిధంగా ఇతర రకాల పంటలను కూడా మనం ఎంకరేజ్ చేయవచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితి నుంచి బాగా ఎదిగే అవకాశం కల్పించవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు రైతుల కోసం అమలు చేస్తూ ఉన్నారు.